సిఎంటీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సిఎంటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సిఎంటీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. సీఎండీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. స్థానిక అటగుంటపల్లిలోని కృష్ణవేణి ప్లే స్కూల్లో ఫౌండేషన్ డే నిర్వహించిన పాఠశాల డైరెక్టర్. గోదావరికానిలోని ప్రధాన చౌరస్తాలో సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్లంకార్డులతో నిరసన. ఆట పాటలతో కోలాటాల నృత్యాలతో తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకున్న గౌతమి నగర్ చైతన్యపురి కాలనీ వాసులు. రెండు గ్రామాల మధ్య గ్రామదేవత వార్. 342 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేసిన ఏఐఎస్ఎఫ్ నాయకులకు తాహే ఫంక్షన్ హాల్లో సమావేశం. రసూలాబాద్ గ్రామంలో ప్లాస్టిక్ రహితంగా పూర్తిగా ప్లాస్టిక్ వాడకం నిర్మూలిస్తామని వాగ్దానం చేసిన గ్రామ ప్రజలు. కొమరవెల్లి మండలంలోని పట్టాదారు పాస్బుక్లకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ. తొలి ఏకాదశి పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ పూజలు. స్థానిక అడ్డగుంటపల్లెలోని కృష్ణవేణి ప్లే స్కూల్లో ప్లాంటేషన్ డే నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాఠశాల డైరెక్టర్ శ్రీ మంజులా శ్రీనివాసరెడ్డి హాజరై విద్యార్థులతో మొక్కలు నాటించారు. మరియు డైరెక్టర్ మంజులా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తన పుట్టినరోజు కానుకగా ఒక మొక్క నాటాలని చెప్పారు. మరియు అలాగే విద్యార్థుల బాధ్యతగా తమ ఇంటిలో కూడా మొక్కలు పెంచుతూ పర్యావరణాన్ని పరిరక్షించాలని చెప్పడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు మరియు పోషకులు పాల్గొన్నారు. రామగుండం నగరపాలక వర్గంలోని 50 డివిజన్లో ఓటర్ గణన సక్రమంగా నిర్వహించకుండా ఇష్టానుసారంగా చేశారని, వాటికి నిరసనంగా సిపిఐ రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో ప్లంకార్లతో నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి గౌతమ్ గోవర్ధన్, సిపిఐ నగర కార్యదర్శి గోషిక మోహన్ నాయకులు, మధ్యల దినేశులు మాట్లాడుతూ ఆగమేఘాల మీద ఎన్నికలు నిర్వహించడం ఏంటి అని ప్రశ్నించారు. ఎలాంటి సమగ్ర ఓటర్ గణన సక్రమంగా నిర్వహించకుండా కేవలం అధికార ఇండ్లు దగ్గరికి రాకుండా కార్యాలయంలో మరియు అధికార పార్టీ నాయకులు చెప్పినట్టు వింటూ వారి చెప్పు చేతుల్లో నడుస్తున్నారని వారు విమర్శించారు. 50 డివిజన్లలో ఎస్సీలను బీసీలుగా మార్చి, బీసీలను ఎస్సీలుగా మార్చి, మైనార్టీలను బీసీలుగా మార్చి, కొంతమందిని ఎస్సీలుగా మార్చి తప్పుల తడకగా ఈ మున్సిపల్ పాలకవర్గ అధికారులు నిర్లక్ష్యంతో ఓటర్ గణన ఆగమేఘాల మీద చేసింది. ఇందులో భాగంగా భారత కమ్యూనిస్టు పార్టీ నగర సమితి ఆధ్వర్యంలో సక్రమంగా ఓటర్ గణన నిర్వహించిన అనంతరమే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు నిరసన తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి గౌతమ్ గోవర్ధన్ మరియు నగర కార్యదర్శి గోషిక మోహన్ గారు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలోని మున్సిపల్ మరియు కార్పొరేషన్లో ఎన్నికలు జరపడానికి నోటిఫికేషన్ జారీ చేయడానికి సిద్ధంగా ఉన్నది. దానిలో భాగంగా ఆయా మున్సిపాలిటీలో కానివ్వండి, అదేవిధంగా కార్పొరేషన్లో కానివ్వండి, ఓట్ల గణన మొదలుపెట్టడం అనేది జరిగింది. ముఖ్యంగా మన కార్పొరేషన్ రామగుండం కార్పొరేషన్ విషయానికి వస్తే, నిన్న 50 డివిజన్లకు సంబంధించినటువంటి ఓటర్ లిస్టులను ఆయా కార్యాలయాలకు పంపడం అనేది జరిగింది. వాస్తవంగా ఆ యొక్క ఓటర్ లిస్టు లోపల చూసినట్లయితే మొత్తము తప్పుల తడకగా మరి తయారు కావడం అనేది జరిగింది. ముఖ్యంగా ఎస్సీగా ఉన్నటువంటి వాళ్ళను బీసీలుగా, బీసీలు ఉన్నటువంటి వాళ్ళను ఎస్సీలుగా నమోదు చేయడం మూలంగా రేపు రాబోయేటువంటి రిజర్వేషన్ లోపల 5-10% డిఫరెన్స్ ఉన్నా కూడా రిజర్వేషన్లు మారేటువంటి అవకాశం ఉంటుంది. కనుక దాని మీద పోటీ ఎవరైతే చేద్దామనేటువంటి ఆశావాహులు ఉంటారో వాళ్ళకి అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక కేవలం
కార్పొరేషన్ అధికారులు, టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ టీఆర్ఎస్ అధికారుల యొక్క కొమ్ము కాయడానికి ఈ కార్పొరేషన్ అధికారులు మరి అక్కడ కొమ్ము కాయడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క సెన్సెస్ అంతా కూడా వాళ్ళ వాళ్ళ ఇళ్లలో కూర్చొని అనుకూలంగా చేసిన తప్ప డోర్ టు డోర్ తిరిగి మరి ప్రక్షాళన చేసినటువంటి విషయం కాదు. ఈ విషయంలో భారత కమ్యూనిస్టు పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈ కార్యక్రమంలో సిపిఐ ప్రజా సంఘాల నాయకులు పడాల కనకరాజ్, విజయ్, రేణికుంట ప్రీతం, ఈర్ల రామచందర్, శ్రీనివాస్, మల్లేష్, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి కనీలోని గౌతమి నగర్ చైతన్యపురి కాలనీలో సోమవారపు లావణ్య ఆధ్వర్యంలో తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకుని ఆట పాటలతో, కోలాట నృత్యాలతో వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వాసల రాజయ్య, మోతె సారయ్య, ఆరెపల్లి సంపత్ రాజయ్య, పోషం మహేందర్, పోషయ్య, కాలనీ వాసులు, కాలనీ యూత్ సభ్యులు పాల్గొన్నారు. ముప్పై ఏళ్ళకు ఒకసారి జరుపుకునే గ్రామ దేవత జాతర అంటే గ్రామ ప్రజలు ఏ విధంగా ఉత్సవాలు, ఊరేగింపులు, ఇంటింటా పండగే. అలాంటి ఊరిలో అప్రస్తుతి చోటు చేసుకుంటే గ్రామస్తుల కోపోద్రేగానికి అవధులు ఉండవు. అలాంటి ఘటన చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని కాశీపేట మండలం ధర్మారావుపేట గ్రామంలో ముప్పై ఏళ్ళకు ఒకసారి భూలక్ష్మి దేవత పూజలు హఠహాస్యంగా జరుపుకుంటున్నారు. ఊరు వాడ కుటుంబాలు, పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని ఊరు కట్టడి చేస్తూ పూజలు నిర్వహిస్తుండగా, తెలంగాణ ప్రభుత్వం తాండాలను గ్రామ పంచాయతీలుగా పునరుద్ధరించడం చేసిన క్రమంలో గతంలో లంబడి తాండ ధర్మరావుపేట గ్రామంలో కలిసి ఉండేది. విభజన తర్వాత ప్రత్యేక గ్రామ పంచాయతీగా లంబడి తాండ గ్రామంలో అంతా కూడా లంబాడీలే ఉన్నారు. అయితే ఊరు కట్టుబాటు ప్రకారం ఆ ఊరి గ్రామస్తులు దేవత కొలువు అయ్యే వరకు ఆ ఊరిలోకి రాకూడదని పోలీస్ స్టేషన్లో ముందస్తు సమాచారం ఇచ్చి ఊరేగింపు జరుపుకుంటున్న క్రమంలో లంబడి తాండ గ్రామస్తులు ఇద్దరు గ్రామంలోకి రావడంతో ఇద్దరిని నేరుగా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి అప్పగించడం జరిగింది. 2 గంటల తర్వాత వారిని వదిలిపెట్టడంతో వారు మళ్లీ ఊర్లోకి ప్రవేశించడంతో ఆగ్రహించిన గ్రామస్తులు పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. బెల్లంపల్లి ఏసీపీ బాలుజాదవ్ వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఊరు పెద్ద మనుషులతో బాలుజాదవ్ నచ్చజెప్పి ఊరు కట్టుబాటు ప్రకారం చేసుకోమని, శాంతి భద్రతలకు విఘాతం జరగకుండా చూస్తానని చెప్పడంతో సమస్య సద్దుమణిగింది. పోలీసులను కొద్దిసేపు నిర్బంధించారు. Vivekanandao Vidyaniketan. Knowledge will bring you the opportunity to make a difference. The future of the world is in our classrooms today. Vivekananda Vidyaniketan School, a brainchild of Mr. Kumariya Saugani, is one of the best schools in Karimnagar with over 30 years of experience in school education. Vivekananda Vidyaniketan is a school with a difference in their most important scholastic and co-scholastic activities. We are with student-friendly, flexible education with complete English speaking atmosphere with well experienced faculty. We have spacious own campus with residential IIT and medical foundation classes. We assure that every little bud blooms to a strong individual at Vivekananda Vidyaniketan. Admissions are in progress. Vivekananda Vidyaniketan, Bhagat Nagar, Karimnagar. Call 9652964964 or 888699918.
శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండీ డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాట్రీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టురాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్ఠు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, మంచిర్యాల చౌరస్తా, ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్, కరీంనగర్. తెలంగాణ ఎస్ఎస్సీ ఫలితాలలో 52 10x10 సాధించి ప్రపంచనం సృష్టించిన కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్. తెలంగాణ ఎస్ఎస్సీ ఫలితాలలో 52 10x10 సాధించి ప్రపంచనం సృష్టించిన కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్. తెలంగాణ ఎస్ఎస్సీ ఫలితాలలో 52 10x10 సాధించి ప్రపంచనం సృష్టించిన కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్. తెలంగాణ ఎస్ఎస్సీ ఫలితాలలో 52 10x10 సాధించి ప్రపంచనం సృష్టించిన కాకతీయ గ్రూప్ ఆఫ్ స్కూల్స్. సీఎంటీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎంటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎంటీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 342 కిలోమీటర్ల సైకిల్ యాత్ర ఏఐఎస్ఎఫ్ నిర్వహించి ముగింపు సందర్భంగా కామారెడ్డి తహాయర్ ఫంక్షన్లో సమావేశం నిర్వహించారు. సైకిల్ యాత్ర ముగింపుకు ముఖ్య అతిథులుగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శివరామకృష్ణ, ఏఐటియుసి దశరథ్, సిపిఐ జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు నరేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు, ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు, ముదం ప్రవీణ్ యాత్రలో పాల్గొన్న శ్రీకాంత్, గణేష్, సాయి, తేజ, నరేష్, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో గత 10 రోజులుగా సైకిల్ యాత్ర ద్వారా 56 SC హాస్టళ్లు, 26 BC హాస్టళ్లు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు వారి యొక్క సమస్యలు తెలుసుకోవడం జరిగిందని, పేరుకు మాత్రమే గురుకుల పాఠశాలలు, జ్యోతి బాపులే అన్నారు. మరియు జూనియర్ కళాశాలలో విపరీతమైన సమస్యలు ఉన్నాయని, వాటిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు. పిట్లం మండలంలోని హాస్టల్లో కనీసం వాచ్మెన్ లేని కొరత కూడా ఉందని అన్నారు. అతనే బిల్లు కొట్టుకోవడం, అతనే పిల్లలు చూసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఏఐఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో 10 రోజుల పాటు 1వ తారీఖున నుండి 10 రోజుల పాటు కూడా విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పి లింగంపేట నుంచి సైకిల్ యాత్ర చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఒక పక్క ప్రభుత్వ పాఠశాలలను, జూనియర్ కళాశాలలను, హాస్టళ్లను, సంక్షేమ హాస్టళ్లను అభివృద్ధి చేస్తానని చెప్తున్నటువంటి ప్రభుత్వం, ఇవాళ ఈ సైకిల్ జాథా ద్వారా తెలిసింది ఏంటంటే, ఇవాళ ప్రభుత్వ పరమైనటువంటి విద్యాలయాలన్నీ కూడా ఇవాళ నిర్వీర్యం చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం, ఒక పక్క హాస్టళ్ళుంటే వార్డన్ ఉండడు, వార్డన్లు ఉంటే వర్కర్లు ఉండరు, అదేవిధంగా జూనియర్ కళాశాలలో సొంత భవనాలు లేవు, లెక్చరర్లు ఉండరు, లెక్చరర్లు ఉంటే కంపౌండ్ వాల్ ఉండదు, కంపౌండ్ వాల్ ఉంటే తాగడానికి నీళ్లు ఉండదు, అదేవిధంగా జిల్లాల్లో ఉన్నటువంటి జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం లేక అనేక ఇబ్బందుల పాల్పడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అదేవిధంగా సంక్షేమ హాస్టల్లో చూసుకుంటే ఇవాళ పెరిగిన ధరలకు అనుగుణంగా మెచ్చార్జీలు లేక ఇవాళ విద్యార్థులంతా కూడా ఇబ్బందులు పాల్పడుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అదేవిధంగా మళ్ళా మధ్యాహ్న భోజనం సంబంధించింది స్కూల్లో కానీ, స్కూల్కు సంబంధించినటువంటి ఇవాళ మధ్యాహ్న భోజనం సంబంధించింది కూడా పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఇవ్వకపోగా, మెచ్చార్జీలు కూడా సరైన సమయంలో ఇవ్వక 3 నెలలకు 4 నెలలకు ఒకసారి ఇవ్వడం వల్ల
ఉన్నటువంటి మధ్యాహ్న భోజనం స్కూళ్ళల్లో కూడా నాణ్యమైన భోజనం ఇవ్వక ఇవాళ పిల్లలంతా కూడా నీళ్ల చారుతోటి కూరగాయల రేట్లు పెరిగినాయి, ధరలు పెరిగినాయని చెప్పి ఇవాళ అక్కడ బిల్ చేస్తున్నటువంటి మధ్యాహ్న భోజనం పనిచేస్తున్నటువంటి వర్కర్లంతా కూడా నాణ్యత లేని భోజనాన్ని నాయకత్వం 11 రోజులుగా 342 కిలోమీటర్ల సైకిల్ యాత్ర నిర్వహించి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు, అదన సంక్షేమ హాస్టల్స్, గురుకులాలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ పీజీ సెంటర్స్ను కూడా సందర్శించి ఈరోజు కామారెడ్డి పట్టణం చేరుకుంది. ఇవాళ ముగింపు కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 40,000 ప్రభుత్వ పాఠశాలల్లో 4,000 ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం చాలా బాధాకరం. ఎందుకంటే ఈ 40,000 ప్రభుత్వ పాఠశాలల్లో 14,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దాదాపుగా 12,000 ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలు లేవు. అంటే ప్రభుత్వం సౌకర్యాల మీద దృష్టి పెట్టకుండా ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయకుండా దారుణంగా 4,000 ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం అనేది చాలా సిగ్గుచేటు. ఏఐసెఫ్గా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వ విద్యను కాపాడాల్సినటువంటి ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తూ ఇవాళ ప్రభుత్వ విద్యను ధ్వంసం చేస్తూ నిర్ణయం తీసుకోవటం అనేది సరైనటువంటి విధానం కాదు. ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థల చేతుల్లో విద్యను అప్పజెప్పాలని, ఇప్పటికే ఈ విద్యారంగంలో కార్పొరేట్ శక్తులు, ప్రైవేట్ శక్తులు, రియల్ ఎస్టేటు, మద్యండాన్లు చాలామంది ఇవాళ విద్యా వ్యాపారం చేస్తూ ఉన్నారు. విద్యను అతి ఖరీదైన వస్తువుగా విద్యను తయారు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఏఐఎస్ఎఫ్గా ఈ విద్యారంగాన్ని పరిరక్షించుకునే దానికి మేము ఏఐఎస్ఎఫ్గా పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో వెంటనే స్పందించి ఈ జిల్లాలో ఉన్నటువంటి గురుకులాలకి మరి సొంత భవనాలు మరి ఏర్పాటు చేయాలి. అదేవిధంగా సంక్షేమ హాస్టల్స్కి భవనాలకు నిధులు కేటాయించాలి. అదేవిధంగా ఇవాళ పీజీ సెంటర్స్ని రాష్ట్ర వ్యాప్తంగా మూసేస్తూ ఉన్నారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలంలోని రసూలాబాద్ గ్రామంలో ప్లాస్టిక్ రహితంగా గ్రామం చేయాలని, ప్లాస్టిక్ ను వాడకూడదని గ్రామ సర్పంచ్ పచ్చిమల్ల స్వామిగౌడ్, ఉప సర్పంచ్ కార్యదర్శి కిరణ్ మరియు వార్డు మెంబర్లు, గ్రామ ప్రజల సహకారంతో పూర్తిగా ప్లాస్టిక్ వాడకం నిర్మూలిస్తామని వాగ్దానం చేశారు. కొమరవెల్లి మండలం రసూలాబాద్ గ్రామంలో ఈరోజు ఉదయం గ్రామంలో ఉన్న వివిధ ప్లాస్టిక్ కవర్లను మరియు డబ్బాలను గ్రామ సర్పంచ్, గ్రామ ఉప సర్పంచ్ కార్యదర్శి, గ్రామ ప్రజల సహకారంతో తొలగించడం జరిగింది. రసూలాబాద్ గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దామని వారందరూ ప్రతిజ్ఞ చేశారు. ఈరోజు మన రసూలాబాద్ గ్రామంలో ప్లాస్టిక్ రహిత గ్రామంగా చేయడానికి విలేజ్ లో గ్రామస్తులు అందరూ, వార్డు సభ్యులు, సెక్రటరీ, సర్పంచ్, మా గ్రామ సిబ్బంది అందరం కలిసి ప్లాస్టిక్ అంతా ఊళ్ళో ఉన్న ప్లాస్టిక్ అంతా తీసి చంచులలో నింపి జమ చేయడం జరుగుతుంది. గ్రామస్తులందరికీ ఇంటింటికి వెళ్ళి ప్లాస్టిక్ ఉండొద్దని చెప్పేసి అందరి గ్రామస్తులకు తెలియజేయడం జరుగుతుంది. కనుక గ్రామస్తులు కూడా ఇక్కడ నుంచి ప్లాస్టిక్ అనేది వాడకుండా మనం ప్లాస్టిక్ రహిత గ్రామంగా మన రసూలాబాద్ను నిర్మిద్దామని ఈ మనం ఈ ప్రోగ్రామ్ను చేపట్టినాం. మన కలెక్టర్ గారు, డీపీఓ గారి ఆర్డర్ మనకు ఆదేశాల మేరకు మన గ్రామాన్ని ప్లాస్టిక్ రహిత గ్రామంగా చేసుకుందాం. రాబోయే తరాల్లో మన ఊరును ఆదర్శ గ్రామంగా కూడా తీర్చిదిద్దడానికి మనం అడిగేసి అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ ప్లాస్టిక్ రహిత గ్రామం కావచ్చు, మన విలేజ్లో ఉన్న ఇంకుడు గుంతలు కూడా పూర్తి అవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మన గ్రామానికి రేపు రాబోయే మన రోజులలో మన గ్రామము ఆదర్శ గ్రామంగా అవుతుందని చెప్పేసి నేను ధీమా వ్యక్తం చేస్తున్నాను. మన గ్రామస్తులందరూ కూడా అలాగే ఇదే విధంగా అందరు సహకరించి మన గ్రామాన్ని ఆదర్శ గ్రామం చేసుకుందాం. ఈరోజు రసూలాబాద్ గ్రామంలో ప్లాస్టిక్ డ్రైవ్ చేపట్టింది. అంటే మొత్తం ఊర్లో ఉన్న ప్లాస్టిక్ అంతా ఎరివేయడానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సో ఊర్లో ఉన్న ప్లాస్టిక్ అంతా ఎరివేయడం జరిగింది. సో దీంతో సహకరించిన ప్రజలందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పచ్చిమల్ల స్వామి మరియు ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి కిరణ్, గ్రామ వార్డు మెంబర్లు ప్రజలు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కొమరవెల్లి మండలంలో పట్టాదారు పాస్బుక్లు, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. కొమరవెల్లి మండల కేంద్రంలోని ఈరోజు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పట్టాదారులు పాస్బుక్లు, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేశారు. కొమరవెల్లి వరప్రదాయనిగా
బాసిల్లుతున్న తపస్వెలి రిజర్వ్ మన జనగామ నియోజకవర్గంలో ఉండడం మన అందరి అదృష్టమని కొనియాడారు. ఈ రిజర్వాయర్ నుండి ప్రతి గ్రామంలోని చెరువులు కుంటలు నింపడం జరుగుతుందని, ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోత పథకం, దీని ద్వారా మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ ఈ ప్రాంత సస్యశ్యామలం అవుతుందని, మన ముఖ్యమంత్రి రైతులకు పెద్ద దిక్కు కాబట్టి రైతు బంధు పథకం ద్వారా ప్రతి రైతుకు దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని, తెలంగాణ రాష్ట్రం పేదింటి ఆడబిడ్డలకు పెద్దన్నగా నిలిచి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకం ద్వారా ప్రతి ఆడపడుచుకు వివాహాలకు 1,116,000 రూపాయలు అందిస్తున్నారని, టీఆర్ఎస్ రైతు ప్రమాదశాత్తు మరణిస్తే 5,00,000 రూపాయలు ఇచ్చి భరోసా కల్పిస్తుందని, శిస్తు స్టాంపు డ్యూటీ లేకుండా భూములకు పట్టా పుస్తకాలు ఇస్తుందని, కేసీఆర్ ప్రభుత్వం ప్రతి ఒక్కరూ కేసీఆర్ మరో 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని ఆశీర్వదిస్తున్నారు. షాది ముబారక్ ఈ పేరు మీద అయితే ఎదిగిన ఆడబిడ్డలకు పెళ్లిలకు ఆర్థిక సహకారం అందుతున్నదో 116,000 రూపాయలు. ఈ రాష్ట్రము దేశవ్యాప్తంగా ఆడబిడ్డలందరూ కూడా కేసీఆర్ గారిని ఆశీర్వదిస్తున్నారు. ఇందాక నేను ఒక 70 కుటుంబాలకు 70 చెక్స్ ఇస్తే చేతులెత్తి కేసీఆర్ గారిని 2 చేతులు దీవించిన అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. మా ముఖ్యమంత్రి కూడా ఈ మాదిరి ఇస్తే బాగుండు అని దేశమే ఎదురు చూస్తుంది. ఆడబిడ్డలంతా దేశంలో ఆడబిడ్డలంతా ఎదురు చూస్తున్నారు, కుటుంబాలను ఎదురు చూస్తున్నాయి. చచ్చిపోతే 5,00,000 రూపాయలు ఇస్తుంది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం అనేది ఈ దేశమంతా ప్రశంసిస్తుంది. రైతుకు మామూలు కాయదాలు ఆనాడు రాసుకున్న భూస్వాములు అమ్ముతుంటే 1 రూపాయి ఖర్చు లేకుండా, స్టాంప్ డ్యూటీ లేకుండా, ఏ పన్ను లేకుండా, ఏ శిస్తు ఏ రుసుము లేకుండా ఎవరైతే దున్నుకుంటుందో రాసి కాయదాలు వాళ్ళ దగ్గర ఉన్నాయో వాళ్ళందరికీ పట్టాలు ఇస్తున్న ప్రభుత్వం కూడా ఈ దేశంలో ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రభుత్వం. మెదటి ఇవ్వటం ఆ కోణంలోనే నిన్న మొన్న జరిగినటువంటి జడ్పీ 32 కూడా ప్రజలు కేసీఆర్ గారికి వారే ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ, వైస్ ఎంపీపీ, జడ్పీటీసీ మండల అధ్యక్షులు, వివిధ గ్రామాల నుండి వచ్చిన టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు మరియు టీఆర్ఎస్ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. కామారెడ్డి జిల్లా లింగపూర్ గ్రామంలో గల శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ శివలింగాలయ దేవాలయంలో ఆలయ పూజారులు సోమేశ్వర శర్మ, చండీ ప్రసాద్ శర్మ, గణేష్ శర్మ, వికాస్ శర్మ, అనంత శర్మ ఆధ్వర్యంలో తొలి ఏకాదశి పవిత్రత సందర్భంగా దేవాలయంలో యజ్ఞం హోమం పూర్ణాహుతి నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు కోమటిరెడ్డి నారాయణ, ఉపాధ్యక్షులు బండారి యాదగిరి రెడ్డి, ఆంజనేయులు గోపాల్ రెడ్డి, నరసింహులు నరసింహారెడ్డి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ తొలి ఏకాదశి పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉదయం నుండి విశేష పూజలు, యజ్ఞం, హోమం, పూర్ణాహుతి నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఏకాదశి పర్వదిన కాలమున మనము మరి అత్యంత వైభవంగా శ్రీ లక్ష్మీ గణపతి సహిత, రుద్ర సహిత, అదిత్యాజనంద్రా సహిత, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సహిత, శ్రీదేవి మహాదేవి సహిత, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క విష్ణు యొక్క విష్ణు నారాయణ మూర్తి యొక్క హోమము అత్యంత వైభవంగా జరిగింది. మరి ఈ యొక్క హోమములో ఆలయ కమిటీ మరియు అంతేకాకుండా ఉన్నటువంటి భక్తులు జనాలందరూ కూడా స్వామి యొక్క దర్శనానికి వస్తూ ఉన్నారు. మరి అంతేకాదు మరి తిరుమల నుండి వచ్చినటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క రుగ్రము లోక కళ్యాణార్థము మరి ఈ రోజున ఏకాదశి పర్వదిన కాలమున మరి వేద పండుగల ఆధ్వర్యంలో మరి మరేషం సోమదత్త నారాయణ శర్మ మరియు శక్తి ప్రసాద శర్మ, వికాస్ శర్మ మరియు గణేష్ శర్మ ఆనందవర్ధన్ సమక్షంలో మరి అత్యంత వైభవంగా ఆ నారాయణ మూర్తి యొక్క హోమాన్ని లోక కళ్యాణార్థం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ఆలయ ఆ హోమంతో పాటు మరి పూర్ణాహుతి అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. కావున భక్తులు జనాలు మరి అందరూ కూడా వచ్చి ఈ యొక్క శ్రీదేవి భూదేవి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క సంపూర్ణమైన అనుగ్రహము ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణికోటికి కూడా, ప్రతి మానవాళి కూడా వర్షాల గురించి కూడా చేయడం జరుగుతుంది. కావున స్వామి యొక్క అనుగ్రహం అందరికీ కూడా ఉండాలని మన యొక్క ప్రార్థన. శ్రీ వెంకటేశ్వర స్వామి
భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు లోక కళ్యాణార్థం యజ్ఞం జరుగుతుంది. వేద పండితుల చేత యజ్ఞం నిర్వహించడం జరుగుతుంది. ఇంకా కొంతసేపట్లో పూర్ణాహుతి కూడా కాబోతుంది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ప్రముఖులు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు అందరూ కూడా పాల్గొని దీన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు. మరి మా యొక్క వెంకటేశ్వర స్వామి మహాత్యం ఏంటంటే కోరిన కోరికలు కొంగు బంగారంగా నెరవేర్చేటటువంటి ఒక మహాత్యం మా లింగాపురం వెంకటేశ్వర స్వామి దగ్గర ఉంది. కాబట్టి భక్తులు వచ్చి వారి వారి కోరికల్ని నెరవేర్చుకోవాల్సిందిగా పేరు పేరున కామారెడ్డి జిల్లా వాసులందరికీ కూడా నమస్కారం చేసి తెలుపుతున్నాం. మన తెలుగు హిందువులకు తొలి ఏకాదశి కావున తొలి ఏకాదశి రోజున ఈ శ్రీదేవి భూదేవి సతీ సమేతంగా అయినటువంటి ఆలయంలో వెంకటేశ్వర ఆలయంలో యజ్ఞం చేస్తున్నారు. వేద పండితుల చేత యజ్ఞం చేపిస్తున్నారు కాబట్టి తొలి ఏకాదశి రోజు యజ్ఞం చేస్తే ప్రజలు సుఖ సంతోషాలతో పాడి పంటలతో గ్రామస్తులంతా పాడి పంటలతో ఉంటారని కాబట్టి ఇటువంటి యజ్ఞంలో అందరూ భక్తులందరూ కామారెడ్డి పరిసర ప్రాంతాల ప్రజలందరూ కూడా పాల్గొని ఈ యజ్ఞంను దిగ్విజయం చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వెంకటేశ్వర స్వామి ఈ తొలి ఏకాదశి శుభ సందర్భంలో హిందూ సాంప్రదాయానికి ఈ ఏకాదశి పండుగ సంవత్సరంలో మొట్టమొదటిసారి వచ్చేది కాబట్టి మేము గ్రామస్తులం అందరం కలిసి ఈ తొలి ఏకాదశి రోజు మనం ఏదో యజ్ఞం చేస్తే పాడి పంటలు అంతా మంచిగా ఉండాలని చెప్పి మా గ్రామస్తులందరము కూడుకొని ఈ యజ్ఞం జరపబడుతుంది. ఈ యజ్ఞం ద్వారా మా లింగపురం కాకుండా కామారెడ్డి జిల్లా కాకుండా మొత్తం యావత్ తెలంగాణలో వర్షాలు మంచిగా కురిసి పాడి పంటలు మంచిగా పండి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ ఈ యజ్ఞం చేస్తున్నామని చెప్పి మేము పత్రికా విలేకరులందరికీ మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. వార్తకు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్థానిక అటగుండపల్లిలోని కృష్ణవేణి ప్లే స్కూల్లో ఫౌండేషన్ డే నిర్వహించిన పాఠశాల డైరెక్టర్. గోదావరికానిలోని ప్రధాన చౌరస్తాలో సిపిఐ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్లాంకార్డులతో నిరసన. ఆట పాటలతో కోలాటాల నృత్యాలతో తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకున్న గౌతమి నగర్ చైతన్యపురి కాలనీ వాసులు. రెండు గ్రామాల మధ్య గ్రామ దేవత వార్. 342 కిలోమీటర్ల సైకిల్ యాత్ర చేసిన ఏఐఎస్ఎఫ్ నాయకులకు తాహే ఫంక్షన్ హాల్లో సమావేశం. రసూలాబాద్ గ్రామంలో ప్లాస్టిక్ రహితంగా పూర్తిగా ప్లాస్టిక్ వాడకం నిర్మూలిద్దామని వాగ్దానం చేసిన గ్రామ ప్రజలు. కొమరవెల్లి మండలంలోని పట్టాదారు పాస్బుక్లకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కుల పంపిణీ. తొలి ఏకాదశి పురస్కరించుకొని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ పూజలు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.